ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ ఆండ్రాయిడ్ ఫోన్స్ ప్రతి ఒక్కరు వాడుతూనే ఉంటారు వాళ్ళు ఐఓఎస్ వాడినా కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే వాడుతూ ఉంటారు అన్న ఆల్టర్నేట్ ఇంకో మొబైల్ గా ఎందుకంటే మనకి ఐఓఎస్ లో ఏ యాప్ పెడితే యాప్ థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు ఓన్లీ ట్రస్టెడ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అదే మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అనేది చాలా మంచి సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ లో ప్లే స్టోర్ నుంచి మనం ఏ యాప్ అయినా డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు ఏ యాప్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం ఎక్కువ మంది ఆండ్రాయిడ్ యూజర్స్ ఉంటారు మాక్సిమం 80% వరకు ఆండ్రాయిడ్ యూజర్స్ వాడుతున్నారు ఐఫోన్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అయితే మనకు కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆండ్రాయిడ్ ఎక్కువ మంది వాడుతుంటారు మరి ఈ ఆండ్రాయిడ్ లో వైరస్ వాడే యాప్స్ కి వైరస్ వస్తుందా ఆ వైరస్ వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి ఏ యాప్ కి వైరస్ ఉందని ఎలా తెలుసుకోవాలంటే ప్లే స్టోర్ లో ఉండే యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు ప్లే స్టోర్ లో ఉన్న యాప్స్ కి వైరస్ ఉందని చెప్పేసి ప్లే స్టోర్ నుంచి రెండు యాప్స్ అయితే తీసేశారు రీసెంట్ గా ప్లే స్టోర్ నుంచి ఒకటి మ్యాజిక్ బ్రౌజర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది దాన్ని తీసేశారు అలాగే నాయిస్ డిటెక్టర్ అని ఇంకో యాప్ ఉండేది అవి రెండింటినీ దాంట్లో వైరస్ ఉందని ఆ రెండు యాప్స్ అయితే ప్లే స్టోర్ నుంచి తీసేశారు ఈ వైరస్ మనం ఆండ్రాయిడ్ ఎక్కువ మంది వాడుతున్నాం కాబట్టి యాప్స్ నుంచి మన మొబైల్లోకి వైరస్ పంపి మన డేటాని తీసుకోవడం దాన్ని వేరే వాళ్ళకి అమ్ముకోవడం అలా చేస్తూ ఉంటారు అదే ఐఓఎస్ లో అయితే అంత ఇలా ఈజీగా వైరస్ పంపించి హ్యాక్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు ఐఓఎస్ చాలా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది దానికి ఇప్పుడు ఆండ్రాయిడ్ ఎక్కువ మంది వాడుతున్నారు కాబట్టి హ్యాకర్స్ కూడా ఆండ్రాయిడ్ ని టార్గెట్ చేస్తారు ఐఓఎస్ ని పట్టించుకోరు సో ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ మొబైల్ లో వాడే యాప్స్ కి వైరస్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అసలు మనం ఇప్పుడు ఒక యాప్ యూజ్ చేస్తున్నామంటే ఆ యాప్ కి వైరస్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం సో చూస్తూనే ఉండండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఒకసారి మనం ఎలా చేయాలి మన యాప్స్ లో ఉన్నటువంటి వైరస్ ని ఎలా గుర్తుపట్టాలి ఎలా స్కాన్ చేయాలి అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఒకసారి డెస్క్టాప్ లో వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇక్కడ చూడండి ఫస్ట్ మనం మన మొబైల్లో ఉన్నటువంటి ఏపీకే ఫైల్ని దీంట్లో వేసుకోవాలి మన మొబైల్లో ఉన్న ఏపీకే ఫైల్ని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి చూడండి నేను మొబైల్ ఓపెన్ చేశాను మొబైల్లో ఉన్నటువంటి ఏపీకే ఫైల్ని సిస్టంలో అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేద్దాం మనం వెబ్సైట్ ఇలా ఉంటుంది వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని యూజ్ చేసి మీరు మీ యాప్స్లో వైరస్ ఉందా లేదా తెలుసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ వైరస్ టోటల్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఒక వెబ్సైట్ ఉంటుంది మనకి దాంట్లో ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది దీంట్లో ఫైల్ యూఆర్ఎల్ సెర్చ్ అని చెప్పి మూడు ఆప్షన్స్ ఉంటాయి మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేయకున్న యాప్స్ని కూడా మీరు దీంట్లో వైరస్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు సో ఒకటి చూద్దాం ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి క్లిక్ చేశాను నేను మనం చూస్ చేసుకుందాం ఒక ఫైలు చూస్ చేశాక దాంట్లో వైరస్ ఉందా లేదా చూద్దాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నేను వాట్సాప్ అనే యాప్ని దీంట్లో ఓపెన్ చేస్తున్నాను వాట్సాప్ అది ఓన్లీ ఏపీకే ఫైలే చూడండి ఇక్కడ కంప్యూటింగ్ అని చెప్పి పడుతుంది ఆ ఫైల్ అనేది దీంట్లో అప్లోడ్ కావాలి సో ఇక్కడ మనకి స్కానింగ్ అయితే అయిపోయింది చాలా ఫాస్ట్గా అయింది స్కాన్ ఇక్కడ మీరు చూసుకోండి 0/63 అని చెప్పేసి ఉంది అంటే మనకి దీంట్లో ఉన్నటువంటి ప్రతి సాఫ్ట్వేర్ యొక్క ప్రతి ఆప్టిమైజేషన్ కూడా వైరస్ లేకుండా ఉంది ఇక్కడ చూస్తే ఫైల్ నేమ్ ఇక్కడ చూపిస్తుంది మీకు ఫైల్ సైజ్ చూపిస్తుంది అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది మీకు సో మళ్ళీ ఒకసారి రీఅనలైజ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ స్కాన్ అవుతుంది ఒకసారి చూడండి ఇక్కడ చూస్తే మనకి మళ్ళీ సేమ్ అన్ని క్లీన్గానే ఉన్నట్టు చూపిస్తుంది ఎక్కడ వైరస్ అయితే లేదు యాప్ సేఫ్గానే ఉందని మీరు అప్పుడు డిసైడ్ చేసుకొని అప్పుడు మేము మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ ఉంటుంది మనకి ఇంకొక వెబ్సైట్ ఏంటంటే ఎన్ విజియా అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది దీనికి కొంచెం టైం తీసుకుంటుంది ఒక 2-3 మినిట్స్ టైం తీసుకుంటుంది అప్లికేషన్ని స్కాన్ చేయడానికి ఇది కొంచెం డీప్గా స్కాన్ చేస్తుంది అందుకే మనకి ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది ఈ రెండు వెబ్సైట్స్ ఉపయోగించి మీరు మీ యాప్స్లో వైరస్ ఉందా లేదా
మీరు ఇన్స్టాల్ చేసుకోబోయే యాప్స్ కూడా వైరస్ ఉందా లేదా చేసుకోవాలా వద్దా అని చెప్పేసి మీరు దీన్ని టెస్టింగ్ చేసి డిసైడింగ్ చేసుకోండి, అది యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలా వద్దా అనేది. ఈ రెండిట్లో మాత్రం మీరు స్కాన్ చేయాలంటే మీ దగ్గర ఖచ్చితంగా యాప్ యొక్క ఏపీకే ఫైల్ అయితే ఉండాలి, ఏపీకే ఫైల్తో దీన్ని స్కాన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ యువర్ మహేష్, యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. బై బై నౌ.